అవును మంది ఏ ఊరు ఆ ఏ ఊరా ఏ ఊరు అంటావేంటి శ్రీకాకుళం మంది తెలియదా నీకు నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్క కుడికి అరే భూమి చాలా అమ్మాయిలు ఉంటారు కానీ మనసుకు ఒక్కమే నచ్చుతది ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నేను జెసిని ఎందుకు లవ్ చేశానురా నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు హై బై చెప్పాను కదా ఇదిగో ఈ స్మైల్ కి అయ్యో చూసానే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే చెప్పం కదా మీ హాస్టల్ దగ్గర చూసాను రోజూ చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా నాయన్ గతలు ఎందుకు పడ్డారు మీరు నా కర్మ గాలి నా కర్మ గాలి మీ కర్మ గాలి కాదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి సింపుల్ గా చెప్పాలి నీకు పడిపోయాను నేను ఓకేనా ఎప్పుడేం తగిలేయా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా హలో గాయ్స్ వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ ఈరోజు ప్రాంక్ చేయబోతుందండి ప్రాంక్ అసలు ఎలా ఉండబోతుందండి నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇద్దరు అమ్మాయిలతో ప్రాంకు సో చాలా క్రేజీగా అమేజింగ్ ఉండబోతుంది తన ఫ్రెండ్ సువర్ణ హాయ్ సువర్ణ హాయ్ ఓకే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందంట సో తను ప్రాంక్ చేయబోతుంది ఈరోజు తన ఫ్రెండ్ ప్రాంక్ చేయమని చెప్పి నన్ను సాగుకొడుతుంది సో నీ ఫ్రెండ్ పేరేంటి రాధా రాధా అంటే చాలా క్రేజీగా ఉంది కదా నేను తను ఏం చేస్తుంటది తను ఫ్యాషన్ డిజైనర్ అమ్మాయి బాగుంటుందా సూపర్ ఉంటే కిరాక్ ఉంటుంది అసలు ఆ పిల్ల అవునా తనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కదా అలాంటివి ఏం లేవు నువ్వు ప్రాంక్ చేస్తే అమ్మాయి మీద ఎక్స్ట్రాడినరీ ఉండాలి చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అవునా ఈ ప్రాంక్తో పిచ్చెక్కిపోవాలి అట్లే ఈ ప్రాంక్ నీకు ఎవరి మీద యాటిట్యూడ్ చూపించుకుని చేస్తాను పిచ్చెక్కిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్రాంక్ అయితే చా ఒక నెక్స్ట్ లెవెల్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి ఎవరు మీరు 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 తెలుసండి నాకు నేను తెలుసా మీరు ఎస్ఐ నగర్ ఉంటారు కదా శ్రీ సాయి భవానీ లేడీస్ హాస్టల్లో యా యాక్చువల్లీ మిమ్మల్ని ఒక 2 మంత్స్ నుంచి ఫాలో చేస్తున్నా I wanna follow you. ఏంటంటే దూరం ఉండకు దగ్గర నా కరోనా ఏమి లేదులేండి ఫస్ట్ టైం మేము చూసానమాట సో రెగ్యులర్గా 2 మంత్స్ నుంచి ఫాలో చేస్తాను మిమ్మల్ని నన్ను ఫాలో చేయడం ఎందుకు పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు అంటే సేమ్ హైట్ ఉన్నారు కదా సెట్ చేసుకుందామని ఓ నీ అబ్బా ఆప్రదే చెప్పండి అంటే ఇప్పటి వరకు నా లైఫ్ లో మీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు నేను సరాసరి గుండెల్లో దించావే మరి మరి మైకంలో జోక్ కాదు సీరియస్ చెప్తున్నా నాకు మీరు బాగా నచ్చారన్నమాట అసలు మీరు ఎవరు నా పేరు సుధీర్ హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ ఫస్ట్ టైం చూడగానే ఫ్లాట్ అయ్యాను పడిపోయాను చెప్పాలండి చెప్పాను కదా ఇదిగో ఈ స్మైల్ కి చూసానే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే మీరు నాకు బాగా నచ్చారు ఏం చేయాలి ఇస్తే కమ్ముకోవాలి ఇస్తే కమ్ముకోవాలి మీరు ఏగా సినిమా చూసారా చూసాను అందులో నాని సమంత అనకలర్ ఫాలో అవుతాడు ఇప్పుడు మీరు నానియా కాదులేండి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో నాని కన్నా దారుణంగా ఒక ఈగలో నానిలాగా ఫాలో అవుతుంది ఫాలో చేస్తాను మిమ్మల్ని కానీ మీరు కనీసం ఒకసారి కూడా చూడలేదండి ఒకసారి చూస్తారేమని చెప్పి అన్ని చచ్చిపోండి నన్ను అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు లైఫ్ లో పెళ్లి చేసుకుంటే మీలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ప్రతిరోజు మీ వెనకాల హచ్చి కుక్కలే ఫాలో అవుతున్నాను కలిసి పిచ్చి కుక్కలో కూడా పట్టించుకోలేదు మీరు పొట్టోడికి దోలు తీరిపోయింది చెప్పాను కదా మీరంటే నాకు చాలా ఇష్టం మీకోసం ఏదైనా చేస్తాను ఒక ఛాన్స్ ఇస్తే మీరు ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు తెలుగు కొన్ని ఇంగ్లీష్ లో మాట్లాడమంటారా నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్స్ నాకు ఇంగ్లీష్ రాదు అమ్మయ్యా నాకు కూడా అతను వచ్చేయండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇంకా చబ్బీగా క్యూట్ గా ఉన్నారు ప్రాబ్లమ్స్ అంటారండి అసలు ఏంటి ఏం చెప్పాలని మీలాంటి అమ్మాయికి ఎవడైనా పడిపోతాడు నీ పట్టం పెద్ద లక్కీ టీటిని ఐ లవ్ యూ హలో ఏం మాట్లాడుతున్నావు పిచ్చి కాని పట్టిందా నీకు లేదే ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఫ్యూచర్ లో పడుతుంది ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ ఎవరు సార్ మీరు మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు నేను ఎవరో డిగ్రీ సెకండ్ సార్ మీరు ఎవరు సార్ నువ్వు కోపంలో కూడా చాలా అందంగా తెలుసు అసలు
ఎలా పాజిబుల్ అవుతుంది నీకు? అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చెప్పు బానే ఉంది ఇప్పుడు. ఏంటి మీ బాధ ఏంటి? మీరంటే నాకు ఇష్టం లేదు. ఓకేనా? ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదు అంటే అది ఎందుకు? ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు కదా. మీరు నాకు తెలుసు కదా. కొంచెం అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? అసలు నువ్వు ఎవరవయ్యా నాకు అర్థం కాదు. వచ్చి ఇష్టం అంటున్నా, ఐ లవ్ యూ అంటున్నా, ఏంటి ప్రాబ్లం? అంటే మిస్ అయితే నీకు మళ్ళీ ఎవరు దొరకడు తెలుసా? హలో, ఫేస్ ఒకసారి అర్థంలో చూసుకొని వెళ్ళి. ఇది అర్థం చూపించు సారి. బాగున్నావు కదా, హ్యాండ్సమ్ గానా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. సింపుల్ గా చెప్పాలి, నీకు పడిపోయాను నేను. ఓకేనా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. మీ బండి కూడా మీలాగ చాలా బాగుందండి. కొన్నారా? కొట్టేశారా? సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఒకవేళ కొట్టేసినా మేము పట్టుకోవాలండి, మీ అందరికి ఆర్డర్ వచ్చి ఫ్రీగా తీసుకోమంటారు. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. వస్తారా? వస్తున్నా వచ్చేస్తున్నా. అడుగుతున్నారు కదా ఎక్కడ చూసారా అని నేను అనేది. చెప్పాం కదా మీ హాస్టల్ దగ్గర చూసాను, రోజు చూస్తున్నాను. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, నా ఏం కథలు ఎందుకు పడ్డారు మీరు? నా కర్మ గాలి. నా కర్మ గాలి, మీ కర్మ గాలి కాదు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. హలో, భూమి చాలా మంది అమ్మాయిలు ఉంటారు కానీ మనిషికి ఒక్క అమ్మాయి నచ్చుతుంది. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. అయిపోయి అయినా మీలాంటి బ్యూటిఫుల్ గర్ల్కి ఒక్కరు కాదు, పది మంది ఉన్నా పర్లేదులే. చూడటానికి ముద్దు వస్తున్నావు కానీ నీ మాటలు సైకోదానలో తెలుసా? అసలు ఇంత స్మైల్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఈ స్మైల్కి ఒక 100 మంది పడిపోంటారు నాకు తెలిసి నీ ఖాతాలోను. అరే సిగ్గుపడుతుండే మాత్రం. అంటే ఇప్పటివరకు చాలా మంది అమ్మాయిని చూసాను, ఎవరో నాకు బాగా కనెక్ట్ అవ్వలేదు కానీ మనకి హైట్ మ్యాచ్ అయింది. సో హీల్ చేసావు పొట్టిదని తెలుసు నువ్వు? అంచక్కా క్యూట్ గారు ఎప్పుడు నుంచి పొట్టి పొట్టి అని పిలుచుకుంటాను. రామచంద్ర ఇక్కడ ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఫస్ట్. వెళ్ళకపోతే? వెళ్ళకపోతే ఏం జరుగుతుందో అప్పుడు చూస్తావు నువ్వు. ఇలాంటివి చాలా చూసాం కానీ ఇటు చూడు ఒకసారి. నాకు నిన్న వచ్చి తెలుసా హెయిర్ బలం ఉంది తెలుసు నీకు మొత్తం. నీ అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినది చెప్పునా. ఎంత ముంచేసి ఏంటండి, నేను ఎంత చూసినా గానీ ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. నా ఫోటో తీసుకెళ్ళి మీ ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టించుకో. సరే కనీసం నెంబర్ ఇవ్వు. నెంబరా? నేను ఎందుకు ఇస్తా? నువ్వే కదా ఫోటో తీసుకోమని ఫోటో ఎలా అనిపిస్తావు మరి? చేసేసాడు బాగా చేసేసాడు. ఎవరయ్యా నువ్వు? వెళ్ళయి ఇక్కడ నుంచి ఫస్ట్. నన్ను తగులుకున్నావేంది నువ్వు? అసలు నీ అవతారం ఏంటి? అవతారలా ఉన్నానా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. అవును, మంది ఏ ఊరు? ఏ ఊరా? ఏ ఊరు అంటావేంటి? శ్రీకాకుళం మంది తెలీదా నీకు? నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. తెలీదండి. ఇందాక నుంచి వస్తున్నా, ఏంటి నీ బాధ ఏంటి? చెప్పాను కదా లవ్ చేస్తున్నానని. ఏంట్రా లవ్ చేసేది ఏంటి? పిచ్చి పచ్చి నాటకాలు చేస్తున్నావు ఏంటి? అమ్మో స్లాంగ్ చేంజ్ అయ్యిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.